హాయ్ ఫ్రెండ్స్ నేను మీ నాని ప్రభాకర్ మీరు చూస్తున్నారు టెక్లాజిక్ ఛానల్ ఫ్రెండ్స్ టెక్ న్యూస్ ఎపిసోడ్ టెన్ ఫిఫ్టీ వన్ కి అందరికి స్వాగతం న్యూస్ మొదలు పెట్టే ముందు ఎవరైతే బొడ్డోడు అని అడుగుతున్నారో సో ఈ రోజు బొడ్డోడ చెడిపడేసరికి మన ఛానల్లో కాదు బొడ్డోడి ఛానల్ అయితే బొడ్డో అడు వచ్చాడు ఒకవేళ వీడియో మీరు చూడకపోతే నేను పైన కార్స్ వదిలేస్తాను నాకు కొంచెం వాచ్ చేయొచ్చు అనమాట సో ఈరోజు టెక్న్యూస్లో అయితే వెళ్ళిపోదాం సో మొదటి నుంచి చూసుకుంటే మనకు వన్ ప్లస్ నుంచి వన్ ప్లస్ టూ ఈ మొబైల్ ఒకసారి ఒక కొత్త అప్డేట్ అయితే రోల్ అవుట్ చేసినట్టు తెలుస్తుంది ఈ అప్డేట్ ద్వారా మీకు నవంబర్ నెల సెక్యూరిటీ ప్యాచ్తో పాటు పవర్ కన్జంప్షన్ ఆప్టిమైజేషన్ సెట్ చేసినట్టుగా అయితే తెలుస్తుంది అనమాట మీరు ఎవరైనా టూ వాడుతుంటే ఇంకా పేలకుండా సో ఒకసారి చెక్ చేసుకోండి మీకు ఈ అప్డేట్ అయితే వచ్చి ఉంటుంది ఇక అలాగే వన్ ప్లస్ టెన్ ప్రో ఈ మొబైల్ సంబంధించిన ఇమేజెస్ గతంలో మనకి లీక్ అయిన సంగతి తెలిసిందే కదా ఇప్పుడు సరికి ఇందులోనే మనకి క్వాలిటీ ఇమేజెస్ అయితే బయటకు వచ్చినాయి అనమాట ఇక్కడ చూడడానికి గతంలో వచ్చిన దాంతో కంపేర్ చేస్తే కొంచెం క్లారిటీ అయితే మనకి ఇమేజ్ అయితే కనిపిస్తుంది ఇక్కడ ట్రిపుల్ కెమెరా సెటప్ తో పాటు మనకి వీళ్ళు వన్ ప్లస్ నైన్ తో ఇంట్రడ్యూస్ చేసిన హజన్ బ్లేడ్ సో ఆ బ్రాండ్ వీళ్ళు కొలాబరేట్ అయ్యి సో ఈ కెమెరాస్ ని తీసుకొస్తున్నట్టుగా తెలుస్తుంది ఇక అలాగే మనకి వన్ ప్లస్ నాడ్ ఎన్ టెన్ అండ్ ఫైవ్ జీ వేరియంట్ మొబైల్ ని వీళ్ళు యూఎస్ లో కూడా లాంచ్ చేశారు మన ఇండియాకి అయితే తీసుకురాలేదు ఇందులోనే ఇప్పుడు వీళ్ళు దాని సక్సెస్ అన్నైతే తీసుకొస్తున్నట్టుగా తెలుస్తుంది అనమాట సో అటు సంబంధించిన ఇమేజెస్ కూడా అయితే బయటకు వచ్చినాయి ఎన్ ట్వంటీ ఫైవ్ జీ పేరు మీద అయితే ఈ మొబైల్ని అయితే తీసుకురాబోతున్నారు ఈ మొబైల్లో చూస్తే మనకి స్నాప్డ్రాగన్ సిక్స్ నైంటీ ఫైవ్ ఈ ప్రాసెస్ అయితే వాడుతున్నారనమాట సో కాకపోతే గతంలో వీళ్ళు తీసుకొచ్చిన మొబైల్ తో కంపేర్ చేస్తే ఇందులో వీళ్ళు కెమెరాస్ అయితే డౌన్ గ్రేడ్గా చేసినట్టుగా అయితే తెలుస్తుంది ఇందులో సరికి మనకి త్రిపుల్ కెమెరాస్ పెట్టుకున్న లాస్ట్ టైం వీళ్ళు తీసుకొచ్చిన ఎన్ టెన్ లో చూస్తే వీళ్ళు క్వాడ్ కెమెరా సెట్అప్తో ఇచ్చారు అది కూడా మెయిన్ కెమెరా సిక్స్టీ ఫోర్ మెగాపిక్సల్ అయితే సెకండీ కెమెరా అల్ట్రా వైడ్ అండ్ సార్ ఎయిట్ మెగాపిక్సల్ థర్డ్ అండ్ ఫోర్ కెమెరా టూ మెగాపిక్సల్ బట్ ఇందులో చూసుకుంటే వీళ్ళు మెయిన్ కెమెరా ఫార్టీ ఎయిట్ అయితే అయితే అంటే సెకండ్ అండ్ థర్డ్ కెమెరా ఈ రెండు కూడా మనకి టూ మెగాపిక్సల్ అయితే ఉండబోతున్నాయి ఇక్కడ టూ మెగాపిక్సెల్ మనకి అల్ట్రా వైడ్ సెన్సార్ నైతే యూజ్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది ఫ్రంట్ కెమెరా సిక్స్టీన్ మెగాపిక్సెల్ అయితే ఉంటుంది సో లాస్ట్ టైం కూడా సిక్స్టీన్ మెగాపిక్సెల్ అయితే తీసుకొచ్చారు ఇక మొబైల్ డిజైన్ కూడా చూస్తే రీసెంట్ డేస్ లో ఐఫోన్ థర్టీన్ సిరీస్ ని తీసుకొచ్చింది కదా మనకి ఫ్లాట్ ఫ్రేమ్ తో తీసుకొచ్చింది సైడ్స్ వచ్చేసరికి సో ఇంచుమించు అదే ఫ్రేమ్స్ తో అయితే తీసుకురాబోతుంది బ్యాక్ సైడ్ కెమెరా సెటప్ మాత్రం చూస్తుంటే ఇది మనకి రియల్మీ రీసెంట్గా తీసుకొచ్చిన రియల్మీ జీటీ నియో టూ నో తీసుకొచ్చింది కదా సో ఆ మొబైల్ కెమెరా సెటప్ మనకి ఏ రకంగా అయితే ఉంటుందో అటువైపు సెటప్ అవుతుంది బట్ ఒకసారి బంపింగ్ చూస్తే మనకి ఎక్స్ట్రా బార్డర్ ఫ్రేము సో అదైతే మిస్ అయింది సో ఈసారి అయినా ఈ మొబైల్ మరి మన ఇండియాలోకి వన్ ప్లస్ తీసుకొస్తుందా సో చూడాలి ఇక నెక్స్ట్ చూస్తే మనకి వాట్సాప్ నుంచి వాట్సాప్ మొబైల్ కాకుండా మనకి విండోస్ అండ్ మ్యాక్ వాయిస్లో అప్లికేషన్ని ఇప్పుడు వీళ్ళు చేంజ్ చేసి కొత్త అప్లికేషన్ తీసుకురాబోతున్నట్టుగా అయితే మనకి ఇక్కడ లీక్స్ అయితే చెప్తున్నమాట ఒక బేటా వర్షన్ అయితే ఇక్కడ రిలీజ్ అయింది ఈ బీటాలో కనుక చూస్తే మనకి ఇంటర్ఫేస్ అనేది చేంజ్ అయితే కనిపిస్తుంది అంటే మనకి యూఐ అయితే డిఫరెంట్గా అయితే కనిపిస్తుంది ఇక్కడ రోజు యూనివర్సల్ విండోస్ ప్లాట్ఫామ్ మీద అయితే వీళ్ళు విండోస్కి అయితే తీసు రాబోతున్నట్టుగా అర్థమవుతుంది ఇందులోనే మనకి డ్రాయింగ్ ఫీచర్ను కూడా అయితే తీసుకొస్తున్నారనమాట మనం డ్రా చేసి ఎవరికైనా పంపించుకోవచ్చు ఇదే తరహాలో మనకి మ్యాక్ లో కూడా అయితే కొత్త అప్లికేషన్ అయితే తీసుకురావచ్చు అని చెప్పైతే న్యూస్ ఉంది ఇక ఇంతే కాకుండా మనకి ఈ వాయిస్ మెసేజ్ పంపించుకునే ఫీచర్ ఉంటుంది కదా మనకి వాట్సాప్లో సో ఇందులో పాజ్ అండ్ రిజ్యూమ్ ఫీచర్ని అయితే తీసుకురాబోతున్నట్టు అయితే తెలుస్తుంది అనమాట దీనికి సంబంధించిన షాట్స్ అయితే బయటకు వచ్చాయి ఇది ఒకసారి ప్రస్తుతం మనకి ఐఫోన్లో అయితే స్పాట్ అయింది సో త్వరలో మనం ఇకపై నుంచి వాయిస్ ఏమైనా పంపించేటప్పుడు సో మనం ఇంత ప్లే బ్యాక్ ఉండేది మనం పంపించే ముందు ఇప్పుడు వచ్చేసరికి మనం మధ్యలో ఆపి మళ్ళీ రిజ్యూమ్ చేసుకొని అక్కడ నుంచి మళ్ళీ కంటిన్యూ చేసి ఆ వాయిస్ రికార్డ్ చేసి అవతల వాళ్ళకి అయితే పంపించవచ్చు ఇక నెక్స్ట్ చూస్తే మనకి సెన్సార్ టవర్ ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం కనుక చూస్తే అక్టోబర్ నెలలో అత్యధికంగా డౌన్లోడ్ చేసిన అంటే ఆ డౌన్లోడ్ చేసుకుని ఇన్స్టాల్ చేసుకున్న గేమ్లో ఫ్రీ ఫైర్ ఉన్నట్టుగా అయితే తెలుస్తుంది అనమాట మొత్తం గ్లోబల్గా చూసుకుంటే థర్టీ త్రీ మిలియన్ ఇన్స్టాలేషన్స్ అయితే కంప్లీట్ చేసుకుందంట ఓన్లీ అక్టోబర్ నెలలో అందుట్లో మనకి ఇండియా చూసుకుంటే అత్యధికంగా ఇండియాలోనే ఈ గేమ్ అయితే ఇన్స్టాల్ చేసుకుని ఆడినట్టుగా అయితే తెలుస్తుంది ఇండియాలోనే చూస్తే ఈ థర్టీ త్రీ మిలియన్లో థర్టీ పర్సెంట్ మన ఇండియాలోనే ఇన్స్టాల్ అయితే చేసుకున్నారంట ఇక నెక్స్ట్ చూస్తే మనకి ఇన్స్టాగ్రామ్ నుంచి ఇన్స్టాగ్రామ్ ఇన్స్టాగ్రామ్ యూజర్స్ కోసం ఒక కొత్త ఫీచర్ అయితే తీసు తెలుస్తుంది అనమాట వీడియో సెల్ఫీ అనే ఈ ఫీచర్ అయితే తీసుకొస్తుంది దేనికోసం అంటే ఏవైతే ఫేక్ అకౌంట్స్ ఉంటాయో అలాగే స్పామ్స్ అయితే జరుగుతుంటాయి కదా సో వీళ్ళ కోసం ఈ సెల్ఫీ వీడియోనైతే తీసుకొస్తుంది అనమాట సో ఈ సెల్ఫీ వీడియో ద్వారా మనం ఒకసారి వీడియో రికార్డ్ చేస్తే ఇది వెరిఫై అయితే చేసుకుంటుంది వెరిఫై చేసుకునేది స్పామా లేకపోతే ఫేక్ అకౌంట్ అనేది క్లియర్ చేసుకొని ఒకవేళ అలాంటి అకౌంట్స్ ఏమైనా ఉంటే తీసేసే కార్యక్రమం అయితే పెట్టుకున్నట్టుగా అయితే తెలుస్తుంది అనమాట సో ఇన్స్టాగ్రామ్ అంటే తెలిసిందే ఫేస్బుక్ కి సంబంధించిందని ఫేస్బుక్ కూడా రీసెంట్ గా వాళ్ళ నేమ్ కూడా మార్చుకుంది సో మెటా అని చెప్పేసి సో ఇప్పుడు మెటా చెప్తుంది ఏంటంటే మేము ఫేక్ అకౌంట్స్ అలాగే స్పామ్ ని అరికట్టడం కోసం ఈ విధంగా మేము వీడియో సెల్ఫీని తీసుకుంటున్నాం కానీ బయోమెట్రిక్ డేటాని కలెక్ట్ చేయడం కోసం కాదని చెప్పేసి వీళ్ళైతే చెప్తున్నారు మామూలుగా మనకు తెలిసిందే కదా ఫేస్బుక్ అనేసరికి డేటాని ఎక్కువగా కలెక్ట్ చేసి డేటా కి పాటుపడుతూ ఉంటుంది అని చెప్పేసి సో ఆ డౌట్స్ మనకి రాకుండా ఉండటానికి ముందే వీళ్ళైతే క్లారిటీ ఇస్తున్నారు అయినప్పటికీ వీళ్ళు నమ్మే వాళ్ళు ఎంతమంది ఉంటారు ఇక నెక్స్ట్ చూస్తే మనకి గూగుల్ నుంచి మనం ఆండ్రాయిడ్ టీవీలో ఏదైనా అప్లికేషన్ ఇన్స్టాల్ చేసుకోవాలి అనుకుంటే ఇక పై నుంచి మనం మొబైల్ ఫోన్ ద్వారా కూడా ఇన్స్టాల్ చేసుకునే విధంగా అయితే ఒక ఫీచర్ని తీసే వస్తున్నట్టుగా అయితే తెలుస్తుంది ప్రస్తుతానికి చూస్తే కొంతమంది యూజర్స్ అయితే ఇదైతే స్పాట్ అయినట్టుగా తెలుస్తుంది అనమాట సో మామూలుగా చూస్తే మన దగ్గర రెండు మూడు మొబైల్స్ ఉన్నాయి అనుకోండి అన్ని మొబైల్స్ లో ఒకే అకౌంట్ వాడుతున్నప్పుడు సో మనం ఇన్స్టాల్ చేసుకునేటప్పుడు అడుగుతుంది అనమాట సో ఏ మొబైల్ ఇన్స్టాల్ చేసుకోవాలి అదే రకంగా ఇక పై నుంచి టీవీని కూడా అడుగుతుంది అని చెప్పైతే తెలుస్తుంది బట్ ప్రస్తుతానికి చూస్తే ఇది కొంతమంది యూజర్స్కి అయితే స్పాట్ అయింది ఇక నెక్స్ట్ చూస్తే మనకి శాంసంగ్ నుంచి శాంసంగ్ గెలాక్సీ ఎఫ్ ట్వంటీ వన్ మొబైల్ మనకి జనవరి నాలుగో తారీఖున లాంచ్ అయితే కాబోతుంది అయితే ఇప్పుడు ఈ మొబైల్ సంబంధించిన ప్రైజెస్ అయితే బయటకు వచ్చినాయి అనమాట ఇందులో ఎయిట్ జీబీ వన్ ట్వంటీ ఎయిట్ జీబీ వేరియంట్ ప్రైస్ యూరోప్ ప్రైస్ మన ఇండియన్ ప్రైస్ తో కన్వర్ట్ చేస్తే డెబ్బై ఏడు వేల ఏడు వందల రూపాయలు ఉండబోతున్నట్టుకైతే తెలుస్తుంది ఎయిట్ జీబీ టూ ఫిఫ్టీ సిక్స్ జీబీ వేరియం ఇరవై మూడు వేల రెండు వందల రూపాయలు అయితే ఉంటుందంట యాక్చువల్గా ఇందులో రెండు వేరియంట్స్ అయితే రాబోతున్నాయి స్నాప్డ్రాగన్ ఆ త్రిపుల్ ఎట్ తో ఒకటి అలాగే ఎక్స్నోస్ టూ వన్ డబల్ జీరో ప్రాసర్తో ఒక రాబోతుంది మన ఇండియాలో ఒకసారికి టూ వన్ డబల్ జీరో ప్రాసర్ వస్తుంది మేబీ దీని ప్రైస్ మీకు బేస్ వేరేంట్ ఎయిట్ జీబీ వన్ ట్వంటీ ఎయిట్ జీబీ వేరియం డెబ్బై వేల రూపాయలు పెడతారు అయితే ఈ మొబైల్ ఏమీ కాదు ఆల్రెడీ గతంలో వీళ్ళు లాంచ్ చేసిన ఎస్ ట్వంటీ వన్ ఉంది కదా అదే మొబైల్ని వీళ్ళు వచ్చేసరికి మళ్ళీ రీబ్రాండ్ చేసి ఎఫ్యూ పేరు మీద అయితే తీసుకొస్తున్నారు ఇప్పుడు ఆ మొబైల్ ప్రైస్ చూస్తే అరవై ఐదు వేల రూపాయలు ఇది కాకుండా మస్ పూసి మార్కెట్ కలిసి ఆఫర్స్ కూడా అయితే ఉండనే అన్నమాట సో ఈ మొబైల్ డెబ్బై వేలు తీసుకొస్తే మరి ఈ మొబైల్కి అంత సేల్ ఉంటుందా సో చూడాలి ఇక అలాగే శాంసంగ్ గెలాక్సీ ఎస్ ట్వంటీ వన్ సిరీస్ మొబైల్స్ కి ఇప్పుడు వన్ యు ఫోర్ ఆండ్రాయిడ్ ట్వెల్వ్ తో అప్డేట్ అనేది రోల్ చేయడం అయితే శాంసంగ్ స్టార్ట్ చేసింది అనమాట ప్రస్తుతానికి చూస్తే కొన్ని మొబైల్స్ అయితే ఇప్పుడు స్టార్ట్ అయింది సో రాబోయే రోజుల్లో అన్ని మొబైల్స్ అయితే ఈ అప్డేట్ అయితే వచ్చేస్తుంది సో మీరు ఎవరైనా ఎస్ ట్వంటీ వన్ లైన్అప్ వాడుతుంటే ఒకసారి చెక్ చేసుకోండి మీకు వన్ యు ఫోర్తో ఆండ్రాయిడ్ టువల్ అప్డేట్ అనేది వచ్చే ఉంటుంది ఇక అలాగే జెట్ ఫ్లిప్ త్రీ అండ్ జెట్ ఫోల్ త్రీ ఈ రెండు మొబైల్స్ కి రీసెంట్ వీళ్ళు బేటాను అయితే రిలీజ్ చేశారు కదా ఇప్పుడు బేటాలో మరో అప్డేట్ అయితే రోల్ అవుట్ చేయడం అయితే స్టార్ట్ చేశారు నెక్స్ట్ మంత్ మనం చూసుకున్నట్లయితే ఎస్ ట్వంటీ లైన్అప్ కి అలాగే జెట్ ఫ్లిప్ త్రీ అండ్ జెట్ ఫోల్ త్రీకి కి టేబుల్ అప్డేట్ నెక్స్ట్ మంత్ అయితే రాబోతుంది నిన్నే మనకి దీనికి సంబంధించిన రోడ్ మ్యాప్ అయితే లీక్ అయింది సో దాని ప్రకారం చూస్తే నెక్స్ట్ మంత్ ఈ మొబైల్స్ అయితే రాబోతుంది ఇక నెక్స్ట్ చూస్తే మనకి షౌమి నుంచి షౌమి టోల్ సిరీస్ మొబైల్స్ డిసెంబర్ నెలలో అనుకో లాంచ్ అయితే కాబోతున్నాయి అందులో మనకి టోల్ అల్ట్రా అని చెప్పేసి ఒక ఫ్లాగ్షిప్ మొబైల్ కూడా వీళ్ళైతే తీసుకురాబోతున్న రాబోతున్న సంగతి తెలిసిందే కదా అయితే వీలైతే తో పార్ట్నర్షిప్ కలిసినట్టుగా తెలుస్తుంది అన్నమాట షౌమి సో లైకా కెమెరాస్ తో అయితే ఈ మొబైల్ రాబోతున్నట్టుగా తెలుస్తుంది లైకా వస్తే ప్రస్తుతానికి మనకి ఊహావిత పార్ట్నర్షిప్ లో ఉండి వాళ్ళు అయిపోయినట్టుంది వాళ్ళది సో ఇప్పుడు సరికి మళ్ళీ షౌమితో వీళ్ళు పార్ట్నర్షిప్ అయితే కలుస్తున్నట్టున్నారు ఇక నెక్స్ట్ చూస్తే మనకి మోటార్ల నుంచి మోటార్ల ట్యాబ్లెట్ ఒకటి ఇప్పుడు మనకి గూగుల్ కాన్సల్ అయితే స్పాటింది అలాగే గీక్ బెంచ్ లో వీళ్ళకి సంబంధించిన స్పెసిఫికేషన్స్ అయితే బయటకు వచ్చినాయి అనమాట సో వీళ్ళు గతంలో తీసుకొచ్చిన మోటోల ట్యాబ్ జీ ట్వంటీ ఆలయ లంపులోనే వీళ్ళొసరికి జీ సెవెంటీ అని చెప్పి ఒక టాబ్లెట్ అయితే తీసుకున్నారు ఇది మనకి టెన్ ఇంచెస్ నుంచి లెవెన్ ఇంచెస్ మధ్యలో అయితే ఈ ట్యాబ్లెట్ డిస్ప్లే సైజ్ అయితే ఉండబోతుంది సార్ మీరే ఎలియో జీ నైన్టీ టీ ఈ ప్రాసర్ అయితే తీసురాబోతున్నట్టుగా తెలుస్తుంది ఫోర్ జీబీ సిక్స్టీ ఫోర్ జీబీ అలాగే వన్ ట్వంటీ ఎయిట్ జీబీలో అయితే మనకి స్టోరేజ్ వేరియంట్స్ అయితే దొరుకుతాయి ఇందులో కూడా మనకి వైఫై అండ్ ఎల్టీఈ వేరియంట్ అయితే ఉండనే ఉంటాయి అయితే గతంలో వీళ్ళు తీసుకొచ్చిన జీ ట్వంటీ మనకి మీరేటెలియో ట్వంటీ టూ టీ ప్రొసర్ అయితే వచ్చింది సో దాని ప్రైస్ కూడా ఎక్కువే పెట్టారు మరి ఇప్పుడు వీళ్ళొసరికి జీ నైన్టీ టీ ప్రొసెసర్ అయితే తీసుకొస్తున్నారు మరి దీని ప్రైజ్ ఎంత పెడతారో చూడాలి ఇక నెక్స్ట్ చూస్తే మనకి యూట్యూబ్ నుంచి యూట్యూబ్ రీసెంట్ డేస్ లో చూసుకుంటే మనకి డిస్లైక్ బటన్ ఏదైతే ఉందో దీన్ని అయితే డిసేబుల్ చేసిన సంగతి తెలిసిందే కదా సో అంటే నాకైతే డిసేబుల్ కనిపిస్తుంది డిస్లైక్ అయితే కనిపించడం చాలా మంది యూజర్ కనబడలేదు కొంతమంది యూజర్స్కి అయితే ఇప్పటికీ డిస్లైక్ అయితే కనిపిస్తుంది నేను వేరే అకౌంట్తో చూశాను చూస్తే అక్కడ నాకు డిస్లైక్ కౌంట్ అయితే కనిపిస్తుంది బట్ నా అకౌంట్తో నేను ఏదైతే ఈ ఛానల్ అకౌంట్ ఉందో ఛానల్ అకౌంట్తో చూస్తే మాత్రం డిస్లైక్ కౌంట్ అయితే కనబడటం లేదు అయితే దీని మీద నేను ఆల్రెడీ ఇంత ముందు లో అయితే చెప్పాను సో ఈ డిస్లైక్ తీయడం అనేది అంత మంచి పద్ధతి అయితే కాదు కాకపోతే మనకి ఒక ఆప్షన్ ఇవ్వాల్సిందని చెప్పేసి ఇప్పుడు యూట్యూబ్ కో ఫౌండర్ అయిన జావీద్ కరీం కూడా సో దీన్ని అయితే వ్యతిరేకిస్తున్నాడనమాట సో తను చెప్తుంది ఏంటంటే ఇది ఒక తెలివి తక్కువ ఆలోచన అని చెప్పేసి తను తన వీడియో కింద డిస్క్రిప్షన్ లో వ్యక్తపరిచాడు ఫస్ట్ యూట్యూబ్ స్టార్ట్ చేసినప్పుడు యూట్యూబ్ లో ఫస్ట్ వీడియో అయితే పోస్ట్ అనమాట సో జూలో ఒక వీడియో అయితే పోస్ట్ చేశాడు సో ఆ వీడియో కింద డిస్క్రిప్షన్లో అయితే దీని అయితే మెన్షన్ చేసినట్టుగా అయితే తెలుస్తుంది సో తనకు కూడా అయితే ఇది ఇష్టం లేనట్టుగా అయితే ఇప్పుడు యూట్యూబ్ అతని చేతిలో తెలిసిందే సో గూగుల్ చేతిలో అయితే ఉంది అప్పుడే అతను గూగుల్కి అయితే ఆ యూట్యూబ్ నమ్మేసాడు సో ఇంత ఫ్రెండ్స్ నాకు రోజు ఇంట్రెస్టింగ్ అనిపించిన టెక్ న్యూస్ వీడియో మీకు నచ్చిందనుకుంటున్నాను వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయగల యూట్యూబ్లో మా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోపోతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోమాకండి సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై హింద్